మా నౌకరులు మాకు కావాలనేటువంటి నినాదంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ మహాధర్నా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి గౌరవ శాసనసభ్యులు ఈటల్ రాజేందర్ గారికి శాసన మండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రథసారథులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు గత 6 నెలల నుంచి కష్టపడి మా కొలు వస్తే మా అమ్మ నాన్న కష్టం తీరుతదని చెప్పి ఎన్నో ఆశలతో భాగ్యనగరానికి వచ్చి చివరికి పేపర్లు లీక్ అయినాయని తెలిసి అభాగ్యులుగా రోడ్ల చుట్టూ తిరగాల్సి వచ్చినటువంటి తెలంగాణ యువ కిశోరాలకి రాణి రుద్రములకి వారసులైనటువంటి మా అక్క జల్లెలకు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలామంది పెద్దలు ఉద్యమ నేపథ్యం ఉద్యోగాల అవసరాల గురించి చరిత్ర అని చెప్పిండ్రు. నేను పార్టీ చెప్పినటువంటి 3 డిమాండ్ల గురించి కేటీఆర్ గారు ఎట్లా వింటుంటారు కాబట్టి అయ్యా కేటీఆర్ గారు నీ కంప్యూటర్ పనిచేస్తుంటే నీ ల్యాప్టాప్లో నీ ఇంటెలిజెన్స్ మిత్రులు నీకు చూపిస్తూ ఉంటే మేము 3 ప్రశ్నలు అడిగినాం ఆ 3 ప్రశ్నల్ని మళ్ళొకసారి రిపీట్ చేయదలుచుకున్నాం. సిట్ ఎందుకు వద్దంటున్నామో ఒక వకీల్గా చెప్పదలుచుకున్నా నేను నీకు. శాసనసభలో నువ్వు నన్ను అడిగినావు కదా వకీల్ సాబ్ ఇప్పుడన్నా నిజాలు మాట్లాడతాడని నేను ఆశపడుతున్నా అని అడిగినావు. అందుకని ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్న ఈ ధర్నా సాక్షిగా ఒక వకీల్ సాబ్గా రేపు ఎప్పుడన్నా నేను కోర్టుకు లాగితే ఆ కోర్టులో అడిగేటువంటి మొట్టమొదటి ప్రశ్న సిట్ అధికారులు ఈరోజు దాకా తాళం చేతి ఎవరి దగ్గర ఉండాలంటే టీఎస్పిఎస్సి సెక్రటరీ దగ్గర ఉండాలి. ఈరోజు దాకా సిట్ అధికారులు ఒక్కరన్నా టీఎస్పిఎస్సి సెక్రటరీ దగ్గరికి వెళ్ళి తాళం చేయి రాజశేఖర్ రెడ్డి దగ్గరికి కానీ ప్రవీణ్ దగ్గరికి కానీ ఎట్లా పోయింది అని చెప్పి నువ్వు చెప్పినావు కదా మా దిక్కుకెళ్ళి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడని. దా ఐఏఎస్ ఆఫీసర్ని ఈరోజు దాకా సిట్ ప్రశ్నించలేదంటేనే దాని వెనకాల మాకు అనుమానాలు కనబడతా ఉన్నాయి. టీఎస్పిఎస్సికి మొత్తానికి ఒక చైర్మన్ ఉంటాడు, ఏదన్నా జరిగితే దానికి బాధ్యత వహించాల్సింది ఆ చైర్మన్ గారు. మీ సిట్ అధికారులు ఈరోజు దాకా టీఎస్పిఎస్సి చైర్మన్కి కనీసం నోటీస్ ఇచ్చి 91 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చి ఏం జరిగింది అని ఈరోజు దాకా ఒక్క అధికారిని కూడా ప్రశ్నించలేదు కాబట్టి మాకు సిట్ మీద విశ్వాసం లేదు. కేటీఆర్ గారు పోలీసు వాళ్ళు మంచి వాళ్ళే కావచ్చు కానీ వాళ్ళకి కొలువులు కావాలి, వాళ్ళకి మంచి మంచి పోస్టింగ్లు కావాలి. దానికోసం మీరు ఎవరిని ప్రశ్నించమంటే వాళ్ళనే ప్రశ్నిస్తున్నారు, ఎవరిని సాక్షులుగా పెట్టమంటే వాళ్ళనే సాక్షులుగా పెడుతున్నారు, ఎవరిని వదిలిపెట్టమంటే వాళ్ళని వదిలిపెడతా ఉన్నారు. కేటీఆర్ గారు ఇంకొక మాట అడుగుతున్నా నేను మిమ్మల్ని, మీరేమన్నారు ఎవరో ఇద్దరు సన్నాసులు ఆ వ్యవస్థలో లోటుపాట్లు చేస్తే తప్పులు చేస్తే మీరు మొత్తం వ్యవస్థనే తప్పు పడతారా అని అడిగినారు. సిట్ ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకంటే ముందే ఇద్దరే దోషులని నువ్వు సర్టిఫికెట్ ఎట్లా ఇచ్చినావో కేటీఆర్ ఒకసారి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. నువ్వు ఇద్దరు దోషులని ప్రకటించిన తర్వాత సిట్ ఈ రోజు వరకు 13 మందిని అరెస్ట్ చేసింది, 80 మందికి ఇంకా కొత్తగా నోటీసులు ఇచ్చింది. అంటే కేటీఆర్ మేం చెప్తుంది నిజమా నువ్వు చెప్తుంది నిజమా అనేది ఒకసారి ఆలోచించాలి. సిట్లో ఉన్నటువంటి అధికారులకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదట మీరు చేయాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ని మీరెందుకు సీజ్ చేయలేదు అనేది ఒక్కసారి మీరు చెప్పాలి. సీసీ ఫుటేజ్ సీజ్ చేస్తే చైర్మన్ ఛాంబర్ ఎవరు తీసిండ్రు, సెక్రటరీ రూమ్ ఎవరు తీసిండ్రు, ఆ రూమ్లోకి ఎవరు ఏ రోజు ఎప్పుడు వచ్చిండ్రు అనే విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇవేవి చేయకుండా మీది మీరే ప్రకటించుకొని రాజశేఖర్ ప్రవీణ్లు ఇద్దరే ముద్దాయిలు, మిగతా వాళ్ళంతా సుత్తపూసలని చెప్పి మీరు ఇన్వెస్టిగేషన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. అందుకనే సిట్ వద్దు సిట్టింగ్ జడ్జి ముద్దు అని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అర్థమైందా కేటీఆర్ గారు? మళ్ళీ ఏమన్నా చెప్పమంటారా? మీకు వచ్చేటువంటి ఇంగ్లీష్లో చెప్పమంటే సాయంత్రం ఇంగ్లీష్లో కూడా మీకు చెప్పి మేము ఈ సమావేశాన్ని ముగిస్తాం. సో సిట్ వద్దు సిట్టింగ్ జడ్జి కావాలని కోరడానికి కారణం ఏంటంటే సిట్ కేవలం 4వ తరగతి ఎంప్లాయీస్ని మాత్రమే ఈరోజు దాకా విచారించింది తప్ప ఒక్క పై అధికారిని కూడా ఈరోజు దాకా మీరు విచారించలేదు. అందుకనే మేము సిట్టింగ్ జడ్జి కావాలని కోరుకుంటా ఉన్నాం. ఇకపోతే రెండో అంశం, 1,00,000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి నిరుద్యోగుల కంటే?
గీడ్ నుంచి ఇందిరా పార్క్ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ దాకా ఏ గల్లీలకైనా తెలంగాణ జిల్లాలలోంచి ప్రతి జిల్లాలోంచి వచ్చి చిన్న చిన్న రూములు తీసుకొని అమ్మ నాన్నని భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఉద్యోగాలు వస్తాయని కోచింగ్ సెంటర్లకు ఫీజులు కట్టి గత 6 నెలలుగా కష్టపడుతున్న నిరుద్యోగుల కష్టం మీ చేతగాంతనం తోటి పేపర్ లీకేజ్ తోటి వాళ్ళకి అన్యాయం జరిగింది 6 నెలల కాలం నష్టపోయిండ్రు కాబట్టి భారతీయ జనతా పార్టీ పక్షాన 1 లక్ష రూపాయలు నష్టపరిహారంగా నిరుద్యోగులకు ఇమని ఈ రోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది ఇయ్యము అని చెప్తే నువ్వు ఇంకొక పని చేయి ఆప్షన్ ఏ కాకపోతే నీకు ఆప్షన్ బి ఇస్తాం డిసెంబర్ 9వ తారీఖు రోజు నువ్వు మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఒక మాట చెప్పినావు 11వ తారీఖు రోజు ఎన్నికల ఫలితాలు వస్తాయి మేము అధికారంలోకి వస్తాం రాంగనే జనవరి 1 2019 నుంచి ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు నిజంగా మేము అడిగిన లక్ష నీకు తక్కువ అనిపిస్తే నిరుద్యోగుల మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే ప్రతి నిరుద్యోగికి జనవరి 2019 నుంచి ఈ రోజు దాకా నిరుద్యోగ ప్రతి లెక్క కట్టి దాదాపు 1,45,000 అవుతుంది అవి ఇచ్చినా కానీ మేము స్వాగతిస్తామని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారికి తెలియజేస్తా ఉన్నాం చివరిగా నువ్వెందుకు రాజీనామా చేయాలి ఆయన అడుగుతా ఉన్నాడు అసలు వీళ్ళకి ఏమన్నా తెలుసా అడ్మినిస్ట్రేషన్ తెలుసా రాజకీయం తెలుసా తెలిసి కావాలని మాట్లాడుతున్నారా అని అడుగుతున్నాడు కేటీఆర్ గారు మేము తెలిసే మాట్లాడుతా ఉన్నాం చట్టం తెలిసే మాట్లాడుతా ఉన్నాం నేను నిన్న మొన్న చెప్పిన బహుశా అప్పుడు టీవీ చూడకపోతే ఇప్పుడన్నా చూడు మీరు పొద్దున్న లేస్తే ఏం మాట్లాడుతున్నారు మేము నీతివంతులం నిజాయితీగా పాలిస్తున్నాం తెలంగాణలో గొప్ప పరిపాలన ఉంది అని చెప్తున్నావు ఒకవేళ నువ్వు నిజాయితీ పరునువే అయితే నిజాయితీ అనే పదానికి అర్థం నీకు తెలిస్తే నువ్వేం చేయాలని నేను చెప్పిన ఈ దేశ తొలి రైల్వే శాఖ మంత్రి శాస్త్రి గారు హి వాజ్ నాట్ ద రైల్వే డ్రైవర్ ఆయన రైలు నడిపించలే కానీ రైల్ యాక్సిడెంట్ అయి రైల్లో ప్రయాణం చేస్తున్న కొంతమంది ప్రయాణికులు చచ్చిపోతే ఆ శాఖ మంత్రిగా నాది బాధ్యత అని చెప్పిండు రాజీనామా చేసిండు ఇక ఇది నిజాయితీ ఇది నలుగురికి ఆదర్శంగా నిలబడేటువంటి తనం ఆ శాస్త్రి గారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడిని అని చెప్పుకుంటున్నావు కాబట్టి నిజాయితీ అనే పదం నీ నోట్లోంచి మళ్ళీ రావాలంటే ముందు నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం కేసీఆర్ గారు నీకు ఇంకొక సూచన చివరి సూచన మా పార్టీ తరఫున ఈ మధ్యలో నువ్వు పొద్దుగా లేస్తే కాంగ్రెస్ను బాగా పొగుడుతున్నావు మన్మోహన్ సింగ్ గొప్పవాడని చెప్తున్నావు అసెంబ్లీలో చెప్పినావు నిన్న కూడా చెప్పినావు ప్రజాస్వామ్యానికి నిన్నటి రోజు చీకటి రోజు అని చెప్పినావు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ఏ రోజు అంటే 13-12 మార్చి 2018 నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ కుమార్ అనేటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కాగితాలు చింపి గవర్నర్ మీద వేస్తే వాళ్ళని శాసనసభలోంచి సస్పెండ్ చేసిన రోజు నువ్వు పక్కన కూర్చున్నావు హరీష్ అనేట ఆయన తీర్మానం చదివిండు అగో దట్ వాజ్ ద బ్లాక్ డే ఆఫ్ డెమోక్రసీ ఇందాకనే కొన్ని బ్రేకింగ్లు వస్తూ ఉన్నాయి రాహుల్ గాంధీకి మద్దతుగా ఎంపీలందరూ రాజీనామా చేస్తారట అయ్యా కేటీఆర్ అయ్యా కేసీఆర్ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్తో కలిసి మీరు నడవాలని అనుకుంటే మేము దాన్ని స్వాగతిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు మీ టీఆర్ఎస్ ఎంపీలు అంటావో బీఆర్ఎస్ ఎంపీలు అంటావో వాళ్ళని కూడా రాజీనామా చేసి రాహుల్ గాంధీకి సంఘీభావం తెలుపమని చెప్పు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మాట్లాడితే రాజీనామా చేసినావు మాట్లాడితే నౌకర్లను ఇట్లా వారేస్తామన్నావు నిన్న కూడా కేసీఆర్ అన్నాడు మా కొలువులు పెద్ద ఫరక్ పడది రాజీనామా చేస్తామన్నావు నీకు చేతనైతే నువ్వు చెప్తావు కదా తెలంగాణ మగటిమి తెలంగాణ పౌరుషం తెలంగాణ పోరాటం నాలో ఉందని ఉంటే నీ 9 మంది బీఆర్ఎస్ ఎంపీలని రేపు రాహుల్ గాంధీతో సహా రాజీనామా చేయించుకొని ఎన్నికలకు రా ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం ఈ నిరుద్యోగుల కళ్ళ మంటలలో ఆకలి మంటలలో నువ్వు మాడి మసైతావని చెప్పి ఈ సందర్భంగా ఆయనకు హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్.